కొన్ని ఏళ్ల పాటు రాష్ట్రానికి సేవలు అందించిన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని వాడంటాడు. ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారిని వాళ్ళ బ్రదర్ ని కిషోర్ కుమార్ రెడ్డి గారిని వాడంటాడు. ఏమయ్యా కొరమొట్ల శ్రీనివాస్ ఏమన్నా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావా? నాలుగు సార్లు గెలిచి కొరమొట్లను కరివేపాకు కట్టలాగా పక్కన పడేశారేమన్నా నీకు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావా? చేతగాని ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నా అంటే అది నువ్వే అని అందరూ అనుకుంటున్నారు కాబట్టి నువ్వు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావా? నువ్వు ఖాళీగా ఉన్నావు కాబట్టి నీకేమైనా ఈ మొగాడ కాదా అని టెస్టింగ్లు చేసే ల్యాబ్ అన్న పెట్టించారా మీ పార్టీ వాళ్ళు? దానికి నిన్ను టెస్టింగ్ టూల్గా వాడుకుంటున్నారా? పట్టాభి గారిని గే అంటావా? ఎలా తెలిసిందయ్యా నీకు? నీకేమన్నా టెస్టింగ్ ల్యాబ్ పెట్టారా? నువ్వు మగాడువా కాదో మన నియోజకవర్గంలోకి వచ్చి మాట్లాడు. సొంత ఊరికి రోడ్డు వేసుకోలేని చేతగాని మగాడు అంటున్నారు నిన్ను. నిన్ను వేరే అనడంలా గే అనడంలా చేతగాని మగాడు అంటున్నారు. కొన్ని ఏళ్ల నుంచి తిష్ట వేసుకున్న సమస్యల్ని నాలుగు సార్లు గెలిచినా కూడా ఏమీ చేయలేని చేతగాని మగాడు అంటున్నారు నిన్ను. అది వదిలేసి ఇక్కడికి వచ్చి వాడు మగవాడు కాదు వీడు మగవాడు కాదని మాట్లాడతావా? ఏంది నీ మగతనం? నాలుగు సార్లు గెలిచి మంగంపేటలో ఎక్కడో నియోజకవర్గాల నుంచి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉంటే మన నియోజకవర్గంలో యువత గగ్గోలు పెడుతూ ఉంటే చూసి ఏమి చేయలేని చేతగాని మగాడు నువ్వు. నువ్వు ఇంకొకరు మగతనం గురించి మాట్లాడతావా? కిషోర్ రెడ్డి గారు అమ్మాయిలు ఇమ్మాయిలు అని మాట్లాడతావా? అయ్యా మన గురించి మనం ఆలోచిద్దాం. మన గురించి మనం ఏం చేస్తున్నామో దాని గురించి చూడండి. ఎవరో నాలుగు మాటలు రాసిస్తే వాళ్ళ ప్రాభవం కోసం వాళ్ళ మెప్పు కోసం మీరు మాట్లాడడం కాదు. చేతనైతే మన నియోజకవర్గంలో సమస్యలు తీర్చండి. కొద్దిగైనా ప్రజలు నిన్ను క్షమిస్తారు. ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు. ఏం చేసావు నువ్వు దళితుల కోసం? ఒక్క పని చేసావా? సమస్యలే లేవా కోడూరులో? కొంతకాలమేమో మా ప్రభుత్వం లేదు నేను ఏమి చేయలేకున్నానని చెప్పావు. కొంతకాలమేమో ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను నాకు మంత్రి పదవి రాలేదు కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను అంటావు. మొత్తం మీద చూస్తే చేతగాని వాడిగా మిగిలిపోయావు. ఈసారి 2024లో నీకు సీటు వస్తుందో కూడా లేదని చర్చించుకుంటున్నారు. కానీ మేము నీకే సీటు రావాలని పరాభవం అంటే ఎలా ఉంటుందో నీకు రుచి చూపించాలని మేము కోరుకుంటున్నాం. నువ్వే అక్కడ మళ్ళీ పోటీ చేయాలా? నీ మీద నేను పోటీ చేసి నీకు పరాజయం అంటే ఏదో చూపించాలనుకుంటున్నా నేను. మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, హుందాగా మాట్లాడండి. ఒకరిని మాట్లాడే ముందు నాలుగు వేళ్ళు మన చైపు చూపిస్తాయని మర్చిపోవద్దు. మీ గురించి మీరు ఎలా ఉంటారో ఆడవాళ్ళ పట్ల మీ నిబద్ధత ఏందో అది నిరూపించుకోండి. అంతేగాని బుర్ర చల్లి బట్ట కాల్చి వాళ్ళ మీద వేసి మీ పబ్బం గడుపుకోవాలని చూడొద్దండి. ఇలా ప్రయత్నిస్తే రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.